ప్రియులారా మన ప్రభు అయిన యేసో నామంలో మీకు శుభోదయం ప్రభువు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ముప్పై ఒకటి మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకునుము నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూడము నిత్య మార్గమున నన్ను నడిపించము వ్యాఖ్యాన అంశం ప్రభువుతో ఐక్యత కలిగి ఉన్నామా ప్రభువుతో ఐక్యత కలిగి ఉన్నామా వ్యాఖ్యానం దైవిక విషయాల్లో మీరు ఎంత జ్ఞానం కలిగి ఉన్నారో మీ హృదయం అంతగా ఆయనతో ఐక్యత కలిగి ఉన్నదా దేవునితో నన్ను పరీక్షించు అని మీరు చెప్పగలరా అయితే పరీక్షింపబడుట అనేది కొన్నిసార్లు బాధాకరంగా ఉంటుంది దేవా నిత్య నన్ను నడిపింపము ప్రియమైన మిత్రులారా మన ఎదుట నిత్య మార్గం ఉంది ఆ నిత్య మార్గంలో దేవుడు వచ్చి ఈ విధంగానే హృదయాన్ని పరిశోధిస్తాడు అలాగైతే నీ ప్రతి ఉద్దేశం పరిశోధించబడేలా నీవు అంగీకరించగలవా దేవునితో నీ సహవాసం ఆయన ఎందల నీ ఆనందం పరిపూర్ణంగా నిరంతరాయంగా ఉండాలంటే పరీక్షను ఎదుర్కొనక తప్పదు నీవు దేవునితో సమాధానం కలిగి ఉండి ఆయన సహవాసం నడుచుకోవాలంటే నీలో ఏ మంచి లేదని తప్పక గ్రహించాలి అంతేగాక ఆయన ప్రేమలోని పరిపూర్ణతను కూడా తెలుసుకోవాలి ప్రస్తుతం మనం దేవునితో కలిగి ఉండే సహవాసంలో ఆనందిస్తున్నాం ఈ విధంగా మనం కొనసాగినట్లయితే మరణం సంభవించినప్పుడు ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువున వద్ద ఉంటాము మన జీవితంలో అది ఎంతో అద్భుతమైన క్షణం మన హృదయంలో కలిగే ఇట్టి తలంపులన్నీ మనం దైవ సంబంధమైన విషయాల్లో కలిగి ఉన్న జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది మీరు తండ్రితోనూ కుమారునితోనూ సహవాసం కలిగి ఉండి దేవుని మహింపరిచే విధంగా నడుచుకోవాలంటే మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండి ఇట్టి అనుభవం ద్వారా సాగిపోవాలి అంతేగాక మన హృదయ తలంపుల్లో క్రీస్తు మీద ఆధారపడిన వారంగా బహిరంగ జీవితంలో నిందారహితంగా ఉండాలి వీటి మధ్యలో మనకు ఆలోచనలు హృదయ తలంపులు పుట్టుకొస్తూ ఉంటాయి కనుక మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మనలను మనం పరీక్షించుకునే వారంగా ఉండాలి నీవు దేవునితో ఐక్యత కలిగి ఉండాలంటే నీ ఎడల దేవుని ఉద్దేశాలను ఎరిగిన వాడవై ఉండాలి ప్రభుతో కలిసి నడవటం గురించి ఆయన మరి ఎక్కువగా మనకు తెలియజేస్తాడు దానివల్ల క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన జీవితంలో అనుభవించిన సమాధానం మనం కూడా కలిగి ఉండవచ్చు మనం తండ్రితోనూ కుమారునితోనూ సహవాసం కలిగి ఉండటం వల్ల మన హృదయంలో సమాధానం కలిగి ఉంటాం కాబట్టి మన హృదయంలోని ప్రతి తలంపు దేవుని ఎదుట బహిర్గతం చేయబడి ఉండటం అంటే ఏమిటో తెలుసుకునేలా ప్రభువు మనకు దయచేను గాక సహోదరు జేఎన్ డార్బి సుహములతో అందన్నారు